ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమ అఖిల ప్రియకు పోలీసులకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తన అనుచరులు కార్యకర్తలకు భద్రత లేనప్పుడు నాకెందుకు రక్షణ అంటూ మంత్రి అఖిల ప్రియ గన్మెన్లను తిరస్కరించారు. అయితే విధుల్లో భాగంగానే తాము కార్డన్ సెర్చ్ నిర్వహించామని పోలీసులు చెబుతున్నారు. ఫ్యాక్షన్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సెక్యూరిటీ లేకుండా మంత్రి అఖిల ప్రియ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రి భూమ అఖిలప్రియ పోలీసులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 2 రోజుల క్రితం ఆళ్లగడ్డలోని నాయకులు, వారి అనుచరుల ఇళ్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోదాల్లో ఎటువంటి మారణాయుధాలు, పేలుడు పదార్థాలు దొరకలేదని తెలుస్తోంది. వేళాపాలా లేకుండా కార్డన్ సెర్చ్ పేరుతో భయభ్రాంతులకు గురి చేయడంపై మంత్రి ఆగ్రహం చెందారు. అనుమానితుల ఇళ్లను సెర్చ్ చేయడం తమ డ్యూటీ అంటూ పోలీసులు కార్డన్ సెర్చ్ కంటిన్యూ చేశారు. దీంతో మంత్రి భూమ అఖిలప్రియ మనస్తాపం చెంది గన్మెన్లను దూరం పెట్టారు. 2 రోజుల నుంచి నియోజకవర్గంలో జరిగే జన్మభూమి, మా ఊరు కార్యక్రమాల్లో అఖిల ప్రియ పాల్గొంటున్నారు. ఇటీవలే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను నక్సల్స్ హత్య చేసిన తర్వాత సెక్యూరిటీ లేకుండా నాయకులు ఎవరూ బయటకు వెళ్లొద్దని రాష్ట్ర పోలీస్ శాఖ నేతలకు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అంగరక్షకులు లేకుండానే మంత్రి భూమ అఖిల ప్రియ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం తీవ్ర సంచలనం రేపుతోంది. గన్మెన్లను మంత్రి అఖిల ప్రియ దూరం పెట్టడంతో జిల్లా పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. జన్మభూమి, మా ఊరి కార్యక్రమాలు ఫ్యాక్షన్, నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో జరుగుతుండటంతో మంత్రి అఖిల ప్రియకు అదనపు పోలీసు భద్రత కల్పించారు. మంత్రి హాజరయ్యే కార్యక్రమాల్లో గన్మెన్లు, పోలీసులు దూరంగా ఉంటూ భద్రత విధుల్లో పాల్గొంటున్నారు. మంత్రి పర్యటించే ప్రాంతాల్లో నిఘాను మరింత పటిష్టం చేశారు. గత 2 రోజులుగా కర్నూలు జిల్లాలో తీవ్ర దుమారం రేపుతున్న ఈ వివాదంపై మంత్రి అఖిల ప్రియ ఎట్టకేలకు స్పందించారు. కార్యకర్తలంటే తమ కుటుంబ సభ్యులని, ఎలక్షన్ కోడ్ రాకముందే కార్డన్ సెర్చ్ పేరుతో వారిని భయపెట్టడం నచ్చలేదని మంత్రి అఖిల ప్రియ అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చాక తన ఇంటిని చెక్ చేసినా అభ్యంతరం లేదని అన్నారామె. ఫ్యాక్షన్ ముద్రపడిన ఆళ్లగడ్డను పోలీసు అధికారులు టార్గెట్ చేసి సోదాలు నిర్వహించడం తగదన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏదైనా చెక్ చేసినా లేదా నాయలు చెక్ చేసినా కూడా దానికి మేమేం బాధపడే వాళ్ళం కాదు, కంప్లైంట్ చేసే వాళ్ళం కాదు. కాకపోతే ఇప్పుడు నాతో పాటు తిరుగుతున్నారని చెప్పి, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి కూడా నాకు, ఎందుకంటే ఆలగడ్డను టార్గెట్ చేస్తున్నారు. ఆలగడ్డ అనేది చాలా గతంలో ఎప్పుడో గొడవలు, కొట్లాటలు, ఫ్యాక్షన్ ఉండేది, కానీ ఇప్పుడు కూడా ఆలగడ్డను అదే దృష్టిలో చూడడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏ పోలీస్ ఆఫీసర్ వచ్చినా కూడా ఆలగడ్డ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అక్కడ ఏదో చాలా గొడవలు, ఇబ్బందులు జరుగుతున్నట్టుగా దాన్ని చూపించడం అనేది కూడా బయట ప్రపంచానికి కరెక్ట్ కాదు. మంత్రి అఖిల ప్రియ గన్మెన్లను తిరస్కరించినా ఆమెకు సెక్యూరిటీ ఇవ్వడం తమ విధి అని పోలీసులు అంటున్నారు. ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు ఆళ్లగడ్డ డిఎస్పీ రహస్యంగా మంత్రితో చర్చించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పోలీసుల చర్చలు ఫలిస్తాయా లేదా, మంత్రి భూమ అఖిల ప్రియ పట్టు వీడుతుందా లేదా అన్నది జిల్లాలో ఆసక్తి రేపుతోంది.